ఫ్రెండ్స్ ఇప్పుడు మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేది చెప్పబోతున్నాను. సో మీకు చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే ఇందులో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏంటంటే 2×2 ప్యాటర్న్, 2×3 ప్యాటర్న్, అవి మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అలాగే 4-5 మెథడ్స్ ఉన్నాయి. సో అవి కానీ వస్తే మీరు ఎటువంటి మల్టిప్లికేషన్ నెంబర్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మన స్పీడ్ గా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకు మీకు ప్రతి ఒక్కటి ట్రిక్ ఫార్మాట్ లో చెప్తున్నాను. సో ఫస్ట్ ప్యాటర్న్ 2×2 ప్యాటర్న్ చూ. సో ఫ్రెండ్స్ ప్యాటర్న్ 2×2 అంటే మీరు ఇంకేదో అనుకోకండి, జస్ట్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే 2 నెంబర్స్ తీసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, 36×74 చేయాలి. ఈ మల్టిప్లికేషన్ మనం ఈజీ ఫార్మేట్ ఏంటంటే అదే నేను చెప్తున్నాను, 36×74 ఈ ఫార్మేట్ లో తీసుకుంటాం. ఓకేనా? తీసుకున్న తర్వాత మళ్ళీ అంటే మీకు స్టార్టింగ్ ఒకటి రెండు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, చూడండి ఇంకేమనుకోకండి. ఇదే ఫార్మేట్ లో దీన్ని ఇదే నెంబర్ ని మన మల్టిప్లికేషన్ ఈజీ పర్పస్ కోసం 3764 3674 అలాగే 3674. ఓకేనా ఫ్రెండ్స్? ఇందుకు ఈ విధంగా ఎలా ఎందుకు రాసిందో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇందులో మీరు చేయవలసిన ప్రొసీజర్ ఏమంటే ఇంకేమీ లేదు, సింపుల్. 6 4 ఎంత? 24 ఏనా? ఓకే, దీన్ని మనం పట్టించుకోకర్లేదు. ఓకేనా? అలాగే 3 4 7 6 చూసుకున్నాం. 7 6 ఎంత? 42. 42 ప్లస్ 3 4 ఎంత? 12. ఇది ఎలా ఉంచాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ 6 4 మనం పట్టించుకోకర్లేదు. 7 3 ఎంత? 21. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, 42 12 ఎంత? 54. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ లాస్ట్ నెంబర్, ఈ లాస్ట్ నెంబర్ రెండు కామన్, 4 ఇలా ఉంచేసుకుంటాం. ఈ 2 ఇక్కడ యాడ్ అయిపోతుంది, 4 కి యాడ్ అవుతుంది. ఓకేనా? 4 కి యాడ్ అవగానే 4 + 2 ఎంత అవుతుంది? 6. ఆ 6 ఇక్కడ వేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఈ 5 అనేది 1 కి యాడ్ అవుతుంది. 5 + 1 ఎంత? 6. మళ్ళీ 2 కామన్ యాజ్ ఇట్ ఈస్, 2 6 4. దేనికంటే 36×74. ఓకేనా? ఇప్పుడు మీకు ఎంత లెంతీగా చెప్పాను కాబట్టి ఇప్పుడు చూడండి, స్పీడ్ గా ఏ విధంగా చేయొచ్చు అంటే మీకు అర్థం కావడం కోసం ఎంతదిగా చెప్పాను. స్పీడ్ గా చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం, 64×38 ఈ నెంబర్ చేద్దాం. ఓకేనా? 64 38. ఫస్ట్ ఏం చేయాలి? 4 8 జస్ట్ చూస్తాం, ఎంత? 32. దాని తర్వాత ఏంటి? 6 8 జస్ట్ చూస్తాం, లేకపోతే 8 6 అయినా, లేకపోతే 4 3 అయినా, ఎంత? 12. ప్లస్ 8 6 ఎంత? 48. అలాగే లాస్ట్ ఇక్కడ ఎంత? 6 3 18. ఇప్పుడు 12 48 కలిపితే ఎంత? 50. ఇది మనకు వచ్చినది. ఇందులో ఏంటి? 2 1 1 ఈ 2 ఇక్కడ కామన్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ 3 దీనికి కలుపుతారు 0 కి, ప్లస్ 3 ఇక్కడ చేయగానే 0 3 3. ఇప్పుడు 5 అనేది దీనికి కలుపుతాం, 8 కి 5 కలిపితే ఎంత? 13. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, 64×38. సో స్పీడ్ చేయాలి, ఎలా చేద్దాం చూడండి. 6 ఇలా వేసుకుందాం, మీకు ఇలాగైతే అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తాం? 8 4 చేస్తాం, 8 4 ఎంత? 32. ఓకేనా? తర్వాత 6 8 ఎంత? 48. 3 4 ఎంత? 12. 6 3 ఎంత? 18. ఇప్పుడు 48 + 12 60, ఈ వాల్యూ వచ్చింది కదా. స్టార్టింగ్ ఇక్కడ చివరి ఉన్న కామన్ నెంబర్ కామన్ అనమాట, 2 యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటాం. ఈ 3 0 కలుపుతాం, ఎంత అవుద్ది? 3 అవుద్ది. ఈ 6 8 కలుపుతాం, ఎంత అవుతుంది? 14 అవుతుంది. 4 ఇక్కడ వేసుకుంటాం, ఇంకా 1 మిగిలిపోయింది. ఆ 1 దీనికి కలుపుతాం, అప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. 64×38 వాల్యూ ఎంత? 2 4 3 2 అనమాట. ఈ విధంగా మనం స్పీడ్ గా చేయగలగాలి. ఇంకో నెంబర్ చూద్దాం, ఏం తీసుకుందాం? 87 69 తీసుకుందాం, 69 చూద్దాం. ఓకేనా? ఎందుకంటే ఎంత స్పీడ్ ఉంటే అంత బెస్ట్ అనమాట. ఇప్పుడు 7 9 ఎంత? 63. 8 9 ఎంత? 8 9 ఎంత చూడండి? 72. ప్లస్ 7 6 ఎంత? 35 42. ఓకేనా? ఇప్పుడు రెండు ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం, 114. అలాగే 8 6 ఎంత? 48. ఎలాగో చెప్తాను, ఇది ఎలాగో వచ్చింది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఫస్ట్ 7 9 ఇలా చేస్తాం, తర్వాత 8 8×9 7×6 చేసి రెండింటిని కలుపుతాం, ఇది ప్లస్ ఇది. ఫైనల్ గా ఏం చేస్తాం? 8 6 ఎంత చేస్తాం? 48. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చిన తర్వాత మీకు లాస్ట్ లో ఉన్న నెంబర్ కామన్, మీకు అది చెప్తున్నాను కదా, లాస్ట్ లో 3 నెంబర్ కామన్. ఇక్కడ ఈ 6 ఉంది, ఈ 6 అనేది ఈ 114 కి మొత్తానికి కలుపుతాం. చూడండి ఫ్రెండ్స్, 2 డిజిట్స్ ఉంటే, ఓన్లీ 2 డిజిట్స్ ఉంటే దాన్ని రెండుగా స్ప్లిట్ చేసుకొని ఒకటి దీనికి కలపాలి, ఒకటి దీనికి కలపాలి. బట్ ఇక్కడ 3 నెంబర్స్ ఉంటే ఈ 6 అనేది టోటల్ గా 114 మొత్తానికి కలపాలి. ప్లస్ 6 చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 120 అవుతుంది. అవును ఫ్రెండ్స్, ఇక్కడ మనం 0 మాత్రమే తీసుకోవాలి, 0 మాత్రమే తీసుకొని ఈ రిమైనింగ్ 12 ని ఈ మొత్తానికి కలపాలి. ఇక్కడ ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఈ ఫైనల్ వచ్చిన ఆన్సర్ డైరెక్ట్ గా 60 వేసేవచ్చు. ఇది దీనికి వచ్చిన ఆన్సర్. ఇంకేం లేదు ఫ్రెండ్స్, మీరు కొన్ని కొన్ని చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది.
నెక్స్ట్ ఏమిటంటే 3x3 ప్యాటర్న్ చేద్దాం. 3x3 ప్యాటర్న్ కన్నా ముందు 3x2 ప్యాటర్న్ చేద్దాం. రెండు మూడు ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత 3x3 ప్యాటర్న్ వెళ్ళాం. ఇప్పుడు 3x3 ప్యాటర్న్ చూడండి, 3x2 ప్యాటర్న్ చేద్దాం. ఈ ఫార్మాట్ లో ఏ విధంగా ఉంటే చూద్దాం. ఒక నెంబర్ తీసుకుందాం, 236x48. ఫ్రెండ్స్ చూడండి, ఇది కొంచెం ఫస్ట్ లెంతీగా చెప్తాను మీకు కొంచెం అర్థం కావడం కోసం, ఇంకేమి లేదు. ఫస్ట్ మన ఈ ఫార్మాట్ లో రాసుకుంటాం, 236 అలాగే 48. ఓకేనా, మీకు ముందే చెప్పాను లాస్ట్ లో ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏంటంటే 6/6 8 ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే 3/6 4/8 తీసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే క్రాస్ చూడండి, ఇలాగా 2/4 3/8 2/4 3/8 కి మల్టిప్లికేషన్ చేస్తాం. లాస్ట్ లో నెంబర్ కి ఏంటంటే ఈ 2 కి 4 కి చేస్తాం, 2 కి 4 కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీని ఫార్మాట్. 3/2 వచ్చిందంటే ప్యాటర్న్, మీకు ఇది ఫార్మాట్. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా చేయవలసింది ఏంటంటే మల్టిప్లికేషన్ చేసేయడమే. ఏంటి 6/8 0 అంత 48. ఇక్కడ 3/8 0 4/6 0 రెండింటిని యాడ్ చేసి ఇక్కడ మొత్తం వేయాలి. ఎలాగో చూద్దాం చూడండి, 8/3 0 అంత 24, 6/4 0 అంత 4, లేకపోతే 4/6 0 అయిన సార్ 24. ఈ రెండింటిని కలిపితే అంత 48. ఇక్కడ ఫైనల్ గా వచ్చిన అంత 48. అలాగే ఇక్కడ సేమ్, 2/8 0 అంత 16, 4/3 0 అంత 12, 16 + 12 ఎంత 28. అలాగే 4/2 0 అంత 8. ఇలా వచ్చిన తర్వాత మనం ఫైనల్ ప్రాసెస్ చేస్తారు. ఇలాగా మీకు ముందే చెప్పాను కదా, గుర్తుంది కదా అది. సో లాస్ట్ నెంబర్ ఇప్పుడు మీకు చేంజ్ అవ్వదు, 8 8 ఇప్పుడు కామన్. ఓకేనా, ఎంత అవుద్ది 52 + 4 యాడ్ చేస్తే 52. 2 ఇక్కడ వేసుకుంటాం, 5 అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది, 33 వస్తుంది. 33 వస్తే 3 ఇక్కడ వేసుకుంటాం, ఈ 3ని మిగతా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, ఎంత వస్తుంది 11. ఫైనల్ గా ఆన్సర్ ఏంటంటే 236 × 48 వాల్యూ అంతా 11328. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 3x2 ప్యాటర్న్ మనం చేయాలి. సో మీకోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేసి ఆపేస్తాను చూడండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 647 × 73 చేద్దాం. ఓకేనా, సేమ్ ఫార్మాట్ వేసుకోండి, 6/4 7 × 7 సారీ ఇక్కడ 70 కింద 70 వేసుకున్న తర్వాత మీకేం చెప్పాను లాస్ట్ లో, 7 3. నెక్స్ట్ ఏంటి, 47 73. నెక్స్ట్ ఏంటి, 6 7 4 3 క్రాస్ చెప్పాను చూసారా, నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, లాస్ట్ ఏంటంటే ఈ రెండు వస్తుంది 6 7. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేయండి, ఇక్కడ ఎంత వస్తుంది 21 వస్తుంది. ఇక్కడ చూడండి, 4 3 0 12 7 7 0 ఎంత వేసండి, 12 + 49 ఎంత 61. అలాగే 6 3 0 18, 7 4 0 28 28 + 18 ఎంత 46. అలాగే 7 6 0 అంత 42. సో యాజ్ ఇట్ ఈస్ మీకు ఒకటే చెప్పాను, 1 మేము ఉంచుతాను, ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఈ 61 కలిపేస్తాను. ఎక్కడైనా సరే డబల్ నెంబర్ ఉన్నా త్రిబుల్ నెంబర్ ఉన్నా సార్ టోటల్ నెంబర్ కలిపిడి మీకు. ఓకేనా, ఇంకెందులో నో డౌట్. ఈ 61 2 కలిపిస్తారు, 61 2 కలిపితే ఎంత అవుతుంది 63 వస్తుంది. ఆ 63 లో 3 తీసుకుంటారు, 6 ఈ 46 మొత్తానికి కలిపిస్తారు, ఎంత 52 అవుతుంది. ప్లస్ 6 కలిపితే 52 అవుతుంది. 2 ఇక్కడ వేసుకుంటారు, 5 ని ఇక్కడ పంపించేస్తారు, ఎంత అవుతుంది 47 అయిపోతుంది. ప్లస్ 5 కలిపితే అప్పుడు టోటల్ గా 47 అనేది ఇక్కడ వేసుకుంటాం. ఇది 647 × 73 కి ఉన్న వాల్యూ. ఈజీగా ఇప్పుడు అంటే 3x3 ప్యాటర్న్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది కొంచెం లిటిల్ టఫ్ గా ఉన్నా సరే ఇదే మీకు బెస్ట్. ఇంకా ఇందులో నో చేంజెస్, మీరు అన్నిటికి ఒకే ఫార్మాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3/5/6 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, × 4/6/7. సో మనకు కొంచెం ప్లేస్ అవ్వదు కాబట్టి ఈ సైడ్ చేస్తాను చూడండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ మీకు దేనికి భయపడక్కర్లేదు. దీన్ని ఏ ఫార్మాట్ లో మనం ఎప్పుడు రాసుకుంటాం, ఇలా రాసుకుంటాం కదా 3/5/6 × 4/6/7. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ 6/7 కామన్ ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఈ లాస్ట్ 4 అనమాట. సో ఏంటి అవి 5 6 6 7. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ రాసుకోవాలి. ఏంటి 3/5/6 4/7 4/6/7 3/5/6 అలాగే 4/6/7. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 3/5 4/6 ఈ చివర ఉన్నాం అనమాట, 3/5 4/6. నెక్స్ట్ లాస్ట్ ఏంటి 3/4. ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంటే అన్ని మీకు అర్థమవుతాయి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ 6/7 మల్టిప్లికేషన్ చేస్తారు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చూసారా, ఈ చివరి దానికి ఈ చివరి దానికి 5 కి 6. ఇది మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఈ విధంగా చేయాలి మల్టిప్లికేషన్. ఇప్పుడు చూడండి, 7 6 0 అంతా 42, కింద నేస్తాను అక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, 6 6 0 6 6 0 6 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
71. సో ఆ 71 అనేది ఇక్కడ
వేసుకుంటాం. ఇక్కడ మొత్తం మల్టిప్లై చేయండి, 7 3 20 4 6 0 చూడండి, 7 3 0 ఎంత 21, 4 6 0 ఎంత 24, అలాగే 5 6 0 ఎంత. ఓకేనా, ఈ టోటల్ వాల్యూస్ మనం యాడ్ చేసుకోవాలి. ఒకనా ఎంత వస్తుంది టోటల్ గా, 75 వస్తుంది. ఆ 75 ని ఇక్కడ వేస్తాం. 3 6 0 ఎంత 18, 4 5 0 ఎంత 20, ఎంత టోటల్ గా అయింది 38, 4 3 0 ఎంత 12. వీటి నుంచి ఏ విధంగా చేయాలో మీకు తెలిసిందే కదా, యాజ్ ఇట్ ఈస్ కామన్. 2 ఎప్పుడు మీకు కామన్, 71 కి 4 కలపండి 75, 7 అనేది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 75 కి 7 కలపండి 82, 2 ఇక్కడ ఉంటుంది, 8 ఇక్కడికి వెళ్ళిపోతుంది, 38 కి 8 కలపండి 46, 6 ఉంటుంది, 4 ఇక్కడికి వెళ్ళిపోతుంది, 12 కి 4 కలపండి 16, డైరెక్ట్ గా 16 వేస్తుంది, అదే ఆన్సర్. ఎంత ఆన్సర్? 166252 టోటల్. దానికి దేనికి 356 ఇంటూ 4 6 7, రైట్, దీని వాల్యూ ఎంత 166252. ఇది 3x3 ప్యాటర్న్. సో ఒక ప్రాబ్లం చేస్తే సరిపోతుందని నేను అనుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్యాటర్న్ చెప్తాను, 4x2 ప్యాటర్న్ ఏ విధంగా చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఏం తీసుకుందాం అంటే 4 5 2 ఇంటూ ఎంతతో చేద్దాం, 74 తో చేద్దాం, పెద్ద నెంబర్ తీసుకుందాం. ఏమేంటండి, దీని ఏ ఫార్ములా లో రాసుకోవాలి మీకు తెలుసు కదా, 6 4 5 2 7 4 రాసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీకు ఫస్ట్ స్టెప్ ఎలాగో తెలిసిందే, 2 4 కామన్. ఓకేనా, ఇక్కడ ప్రతి ఒక్క పేర్ కి ఈ 7 4 మల్టిప్లికేషన్ చేస్తాం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి, మీకు అంతా అర్థమైపోతుంది. ఓకేనా, ఫస్ట్ 52 74 చేద్దాం, నెక్స్ట్ 74 కింద కామన్, 45 74, లాస్ట్ ఏంటి 64 74, ఫైనల్ గా ఇక్కడ ఏంటి 6 7. ఈ విధంగా మనం చేయాలి. సో డైరెక్ట్ నేను వాల్యూ చేసిన 2 4 0 ఎంత 8, ఇక్కడ 5 4 0 20, 7 2 0 14, టోటల్ కలిపితే ఎంత 34, 4 4 0 16, 7 5 0 35, టోటల్ కలిపితే ఎంత 51, అలాగే 4 0 24, 7 4 0 28, టోటల్ వాల్యూ ఎంత 52, 7 6 0 ఎంత 42. సో యాజ్ ఇట్ ఈస్ వీటిలన్నింటినీ మళ్ళీ కలిపేస్తారు. ఏ విధంగా కలపాలి తెలుసు కదా, 8 లాస్ట్ లో ఉన్నది కామన్, ఈ 4 ఇక్కడ ఉంది కాబట్టి 4 ఇక్కడ పెట్టేస్తాం, ఈ 3 దీనికి కలిపితే 54, మళ్ళీ 4 వచ్చింది, 5 ఇక్కడికి వెళ్తుంది, 57 అవుతుంది, 7 ఇక్కడ వేస్తారు, 5 మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అప్పుడు 42, 5 కలిపితే ఎంత 47, 6 4 5 2 కి ఉన్న వాల్యూ. సో ఫ్రెండ్స్ ఇంకోసారి కొంచెం కేర్ఫుల్గా ఉండి, ఇక్కడ నుంచి 6 4 5 2 ఉంది కదా, ఇక్కడ 74 ఉంది కదా. సో స్టార్టింగ్ మీకు ఎలాగో తెలిసింది, స్టార్టింగ్ ఎండింగ్ మీరు కామన్ చేంజ్ అవ్వదు, ఈ 2x4 తో మల్టిప్లై చేస్తారు, ఈ 6x7 మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఏం చేసామంటే 52 తో 74 చేసాం, అలాగే 45 తో 74 చేసాం, 64 తో 74 చేసాం. ఇలా చేస్తే మీకు లాస్ట్ గా ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, 4 7 4 4 8. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ లో మీరు ఎప్పుడు వినని బెస్ట్ ట్రిక్ ఇప్పుడు చెప్తాను, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా నెంబర్స్ దగ్గర దగ్గర ఉన్నప్పుడు వాటిని మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలో కొంచెం చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి, దట్ ఈజీ. ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చాలా చాలా ఈజీ అనమాట. ఆ నెంబర్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఏ విధంగా చేస్తే స్పీడ్గా వచ్చేస్తుంది మీకు, మీకు ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. ఓకేనా, ఇప్పుడు చూడండి 40 41, ఈ రెండు పక్క పక్క నెంబర్స్, సో ఇలాంటి వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది మీకు యూజ్ అవుతుంది. 40 41 ఎంత ఫ్రెండ్స్, మనకి 81 కదా, అవునా, 40 స్క్వేర్ ఎంత 1600 ఏనా, ఈ 1600 కి 81 కలిపితే అదే ఫ్రెండ్స్ ఫైనల్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్ అంత ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఇంకో మెథడ్ చూడండి, 70 69, అంటే 70 కన్నా 69 ఒకటి తక్కువ. సో ఇలాంటప్పుడు వచ్చి ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మైనస్ చేయాలి, టోటల్ ఎంత మైనస్ చేయాలి తెలియదు కదా, 70 69 ఎంత 139, ఈ 139 వచ్చిన వాల్యూలో మైనస్ చేయాలి. ఇప్పుడు 70 స్క్వేర్ వాల్యూ ఎంత, 7 స్క్వేర్ 49, 49 00, ఇందులోంచి 139 తీసేయాలి. 139 తీసేస్తే అప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత చూడండి, 1674, ఇది వాల్యూ. అది ఈ టోటల్ దేని వాల్యూ అండి, 60 x 69 మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ కన్నా తక్కువ వస్తే మైనస్ చేస్తారు, ఎక్కువైతే ప్లస్ చేస్తాం అంతే. అలాగే ఇంకో నెంబర్ చూద్దాం, ఇప్పుడు జీరోస్ తో చేసాం కాబట్టి ఇంకో నెంబర్ యాండ్స్ విత్ ఇంకా 5 తో గానీ 6 తో గానీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 26 అది, 26 24 x 25, ఇది సేమ్ అంతే, 26 25 చేస్తారు అనుకోండి, ఇక్కడ ఏంటి 26 కన్నా 25 తక్కువే కదా, సో ఫోన్ ముందు అది పక్కన పెట్టండి, 65 అంత 11 1, 2 2 4 5 51, ఈ 51 26 స్క్వేర్ లోంచి మనం తీసేయాలి.
26 square and the friends 676. Friends, and the chapter 1 to 30 work in a squares and cubes in each punte manchidi. So 676 launch 51 this end. And thousand friends 625. 620. Then top we have answer. Okay, friends, ilaga a number ichina sara manu easy ga chesivachu. Ittu vanti number evandi adi 2 digit kaanandi 3 digit kaanandi phone meek 3 digit kuda cheppestanu meek appudu kuda clarification ayipothundi. 3 digit chudandi 125 126 ivi eppudu avutundi ante adi kachithanga mundu number ki ee number ki one number variation undali. Ippudu 125 126 126 అలాంటి వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పెద్ద నెంబర్ కాబట్టి యాడ్ చేసుకోవడమే. ఫైవ్ సిక్స్ ఎంత? లెవెన్. వన్ టూ టూ ఫోర్ ఫైవ్ 251. ఇప్పుడు 125 మన స్క్వేర్ వాల్యూ తెలియాలి. ఓకేనా? మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే దాని స్క్వేర్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ముందే చెప్పాను. అది మీరు చూస్తే ఇక్కడ మీరు ఈజీగా చేయగలరు. అందుకే ప్రతి దానికి ఒకదానికి ఒకదానికి ఇంటర్లింకింగ్ ఉంటుంది. అందుకే మీరు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు కాన్సన్ట్రేషన్ తో నేర్చుకోవాలి. ఇప్పుడు 125 అంటే నేనైతే ఈజీగా చేయగలను, ఎందుకంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ వల్ల ఏదైనా సరే మనకి ఈజీ అవుతుంది. అలాగే లాస్ట్ లో 5 వచ్చింది కాబట్టి నేను సింపుల్ ఇక్కడ 5 వేసేయగలను. అలాగే 15625 అది దేని వాల్యూ ఫ్రెండ్స్? 125 15625. దీనికి ఎంత కలపాలి? 251 కలపాలి. అవునా? 251 కలిపితే ఎంత వస్తుంది? 6 7 8 5 1. ఇది దాని వాల్యూ. దేని వాల్యూ ఇది? 125 ఇంటూ 126 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 15876. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా డెడ్ ఈజీ అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ లోనే ఇంకో మెథడ్ మీకు చెప్పుతున్నాను. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఎండ్స్ విత్ 5. ఓకేనా? చూడండి, ఈ నెంబర్స్ తో వచ్చే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చేయాలి? ఈజీ మెథడ్ లో చెప్తాను చూడండి. ఇది చెప్పే ముందు మీకు కొన్ని గుర్తుండాలి, అంటే మీకు తెలిసినవే, పెద్ద టఫ్ ఏం కాదు, తెలిసినవే. బట్ ఇంకోసారి మీకు చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ 5 ఉందనుకోండి. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? 10/2 రాసుకుంటాం. అవునా? అలాగే 25 ఉందనుకోండి, దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? 100/4 కింద రాసుకుంటాం. అవునా? అలాగే 125 ఉందనుకోండి, 1000/8 కింద రాసుకుంటాం. 625 ఉందనుకోండి, 10000/16 కింద రాసుకుంటాం. అవునా? చూడండి, 2 4 8 6 16. ఓకేనా? సో ఇవి మీకు గుర్తుంటే ఈజీగా మనం చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని నుంచి మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ షార్ట్ కట్స్, మీరు ఎప్పుడు ఏ విధంగా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఇవి ఈజీగా అనిపిస్తాయి. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు, కొంచెం ఈజీగా అనిపించవచ్చు. బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం. 96 చేద్దాం. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 96 ఇంటూ 125 చేద్దాం. ఓకేనా? దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 96/8 కింద రాసుకుంటాం. ఎందుకు రాశానో చెప్తాను చూడండి. ఇక్కడ 125 అంటే 1000/18. సో 1000/80 కాబట్టి ఇక్కడ ఈ 125 పక్కన పెట్టేసి 96/8 అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు 96/8 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 12 అయినా. ఇప్పుడు 125 అంటే ఇక్కడ ఎన్ని సున్నాలు వస్తాయి? 1000 కి కదా ఇది. ఆ రిమైనింగ్ 3 జీరోస్ ఇక్కడ వేసేస్తాం, అంతే ఆన్సర్. 96 ఇంటూ 125 అంత 12000. మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నాను. బట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి పెద్ద ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. సో ఇంకోసారి చూడండి, చిన్న నెంబర్ తీసుకుందాం. ఏంటి? 64 ఇంటూ 25 చేద్దాం. 64 ఇంటూ 25, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 64/4 కింద రాసుకోవచ్చు. అవునా? సో 64/4 కింద రాసుకోవచ్చు అని అంటే దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత? 64 జనా 64, సో 16. 25 అంటే ఎంత? 100/4 కదా. సో ఈ రిమైనింగ్ 2 జీరోస్ దీనికి యాడ్ చేస్తాం. 64 ఇంటూ 25 అంత వాల్యూ ఎంత? 1600. ఇంకా అర్థం కాలేదా? ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి, ఒక నెంబర్ తీసుకుందాం. ఈ విధంగా కూడా చేసేవచ్చు ఈజీ అని మీకు తెలియడం కోసం. ఏంటంటే 93 ఇంటూ 25 చేద్దాం. 25 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అన్న? 100/4 కదా. 100/4 అంటే ఇక్కడ 93/4 రాసుకోవాలి. 93/4 అంటే ఎంతలు కట్ అవుతుంది? కట్ చేస్తే 23.25 వాల్యూ వస్తుంది అప్రాక్సిమేట్. అవునా? దీనికి మనం ఎంత ఇంటూ చేయాలంటే 100 తో ఇంటూ చేసేయాలి. దేనికైనా వచ్చిన నెంబర్ తో 100 తో ఇంటూ చేసేయాలి. ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 2325. సరిగ్గా ఆన్సర్. మీరు ట్రై చేయండి, క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేటర్ పట్టుకోండి, లేకపోతే ఓన్ చేయండి. నేను చేసింది రైట్ రాంగ్ మీకు తెలుస్తుంది ఈజీగా. ఈజీ ఫార్మాట్ లేదు కూడా మీకు తెలుసు. ఇప్పుడు నేను 625 గురించి కూడా చెప్పాను కదా, ఆ నెంబర్ తో కూడా ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్,
164 into 625. Okay, na? So 164 by 16. With petukondi. Maniki 5 kaite 10 by 2. 25 kaite 100 by 4. 125 kaite 1000 by 8. 625 kaite 10,000 by 16. And the 16 is. 16 anthal potent 164. Approximate 10.25 was the value. Then anthal multiplication chayali. 10,000 to multiplication chayali. Upper value anthal sundi chayali. 1025. Malik and double renditional mail together. Arrangement grad chay. That's it. That easy. Okay na? Miku, unko method got a chapter multiplication. Okay na? Adu got a venandi. Friends, it is chordali. Manak evena multiplication lo. Next number 9 gani, 99 gani, 999 gani. Ee vidhanga vaste ee vidhanga cheyali. 6 into 9 raavachu. 34 into 99 raavachu. 364 into 999 raavachu. Ila vaste ee vidhanga cheyali. Simple trick. Idi nechukune mundu meeku okati teliyali. Adi meeku telusukunte meeru kanchitanga easy ga chesavachu. Inkemi ledhu. Complement manam kartham chusara complement number kartham vacha meeku. Complement chaala easy. Complement mundu gurinchi cheptam. Mundu complement ante enti cheptam. Okay na? Complement. Complement rule teliste idi chala easy untundi. Complement rule ante anta adi kuda pedda kashtame em kaadu friends, just chudandi. 10 to ade 1 to 10, 10 to 100 alage 100 to 1000 ee numbers unnai kada ila teesukuntam kada ikkada entante ingala vachina variation ante complement ante enti antante ippudu 1 to 10 lopala oka number 8 teesukunnam anukondi. Okay na? 8 teesukunte dan thalu complement enta ante 2. ఒకళ్ళు 2 తీసుకుంటే కాంప్లిమెంట్ ఎంత అంటే 8. ఒకళ్ళు 6 తీసుకుంటే 4. అది 5 తీసుకుంటే 5. 3 తీసుకుంటే 7. ఇక్కడ మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. ఇంకేమీ లేదు. కాంప్లిమెంట్ అంటే ఏమీ కాదు, రిమైనింగ్ వాల్యూ అన్నమాట. ఇక్కడ 8 తీసుకున్నాం, 1 టు 10 కదా. 8 2 కలిపితే 10 ఏనా, 2 8 కలిపితే 10 ఏనా, 6 4 కలిపితే 10 ఏనా, 3 7 కలిపితే 10 ఏనా, అంతే అన్నమాట. ఇక్కడ ఒక నెంబర్ 8 తీసుకుంటే దాని కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 2. ఇక్కడ ఒకళ్ళు 2 తీసుకుంటే దాని కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 8. అది కాంప్లిమెంట్ నెంబర్, ఇంకేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ నెంబర్ 8 తీసుకున్నాం అనుకోండి, కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 82 వస్తుంది. చూడండి, మీకు గెస్ట్ తీసివేయండి. చూడండి, 100 లోంచి 8 తీసేస్తే 82 మిగులుతుంది. అలాగే 32 కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 68. అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పెద్ద నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 132 తీసుకుందాం అనుకోండి, దీని కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 868. అలాగే 371 తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ 371 తీసుకున్నారు అనుకోండి, దాని కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 629. సరే, మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్ కాంప్లిమెంట్ నెంబర్ అంటే ఏంటో. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. దేంతో? ఈ 9999 ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన నెంబర్లతో మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. షార్ట్, ఇవన్నీ ట్రిక్సే, నేను చెప్తుందని ట్రిక్సే, కొంచెం మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీకు ఏంటంటే 8 x 9 చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 x 9, 8 x 9 చేస్తే బై 5 అందరూ మాకు తెలిసిందే 72 ఆన్సర్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ చెప్పేసి. బట్ నేను ఏం చేస్తున్నాను, కాంప్లిమెంట్ మెథడ్ లో చెప్పాలి కాబట్టి మీకు దీని గురించి చెప్తున్నాను. ఓకేనా? అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఇంకేమీ లేదు, జస్ట్ చిన్న వేరియేషన్. ఇక్కడ నెంబర్ ఏంటంటే సింగిల్ డిజిట్ కాబట్టి -1 చేస్తాం. 8 - 1. అలాగే 8 తాలూకు కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? సో ఇక్కడ 7, ఇది 2. టోటల్ వాల్యూ ఎంత? 70. ఇది సింగిల్ డిజిట్ గా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ డిజిట్ అనుకోండి, డబల్ డిజిట్ అంటే ఇంకేమి, మీరు 75 × 99. ఇక్కడ ఏం చేస్తారంటే 75 - 1, అలాగే 75 యొక్క కాంప్లిమెంట్ నెంబర్ ఎంత? 25. అదే కదా, 25 కదా. సో వాల్యూ ఎంత? ఇక్కడ 74 వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది. సో 75 × 99 వాల్యూ ఎంత? 7425. అది దాని వాల్యూ. ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నాను అంటే హైయెస్ట్ నెంబర్ అంతా 10 కదా, మామూలు సింగిల్ డిజిట్స్ తీసుకుంటే 10 - 9 1 కదా, అలాగా 100 - 99 1 కదా, ఆ విధంగా తీసుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? అంత మించి అక్కడ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఏం చేశాను, 75 కాంప్లిమెంట్ తీసుకున్నాను, ఇక్కడ 80 కాంప్లిమెంట్ నెంబర్ తీసుకున్నాను. ఓకేనా? ఇంకొంచెం పెద్ద నెంబర్ చేద్దామా? చూడండి ఫ్రెండ్స్, 337 తీసుకున్నాను, బట్ ఇక్కడ ఏంటంటే 999 తీసుకోలేదు, ఓన్లీ 999 మాత్రమే తీసుకున్నాను. 999 తీసుకున్నప్పుడు ఏ విధంగా చేయాలంటే ఇక్కడ 2 డిజిట్స్ ని మనం కన్సిడర్ చేయాలి, మిగతాది మనం కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, 37 మనం ఇప్పుడు -1 చేస్తాం కదా, సో -1 చేస్తాం. అలాగే దీంతో పాటు రిమైనింగ్ ఇంకో నెంబర్ కూడా మిగిలిపోయింది అక్కడ, ఏంటది, ఈ 3 ని ఇక్కడ యాడ్ చేస్తాం. అదే కదా ఫ్రెండ్స్, మిగతాది యాజ్ ఇట్ ఈస్ సేమ్. 37 కాంప్లిమెంటరీ అంత? 63.
ఏదైతే దీనికి మ్యాచ్ అవుతుందో ఆ నెంబర్స్ మనం తీసుకోవాలి, దానికే మనకు కాంప్లిమెంటరీ కట్టాలి, మిగతా నెంబర్స్ మనకు అనవసరం ఫ్రెండ్స్, వేస్ట్. ఓకేనా? ఇప్పుడు 37 - 4 అప్పుడు ఎంత? 33 కదా వాల్యూ, ఇక్కడ 63 వాల్యూ కదా, టోటల్ ఎంత? 33 × 63. ఇంకో నెంబర్ చేస్తాం చూడండి, మీకు అర్థమైపోతుంది. 1442 తీసుకున్నాను ఇంటూ 99 ఇచ్చేసుకున్నా సరే, మన ఇక్కడ రెండే కన్సిడర్ చేయాలి, ఎక్కువ కన్సిడరేషన్ చేయకూడదు. సో 1442 - 1 + 14, ఎందుకు ఈ రిమైనింగ్ నెంబర్ మిగిలిపోయింది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసేయాలి. అలాగే 42 కు కాంప్లిమెంటరీ నెంబర్ ఎంత ఫ్రెండ్స్? 58. సో ఈ 15 ఇందులోంచి తీసేస్తే టోటల్ వాల్యూ ఇక్కడ ఎంత మిగులుతుంది? 1427 మిగులుతుంది. 1427 ఇది 58, దీనికి యాడ్ చేస్తాం. అప్పుడు దీని వాల్యూ ఎంత? 1427 58. ఈ విధంగా మనకి ఏదైనా నెంబర్ 9 తో ఎండ్ అయితే ఈ విధంగా చేయాలి. కొంచెం గుర్తుపెట్టుకోండి.